ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా అవినీతి పరుడని నిరూపించాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు మీద స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన విషయములో ప్రభుత్వము సిఐడి అధికారులు మొదట 3300 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి పేపర్లలో కూడా బ్రహ్మాండంగా రాసి మీడియాల ముందర కూడా వాళ్ళ నాయకులందరూ కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు 3300 కోట్ల రూపాయలు పోయిన తర్వాత ఏదైతే న్యాయ వ్యవస్థ అడిగినటువంటి ప్రశ్నలు కానీ మా అధికారులందరూ కూడా అడిగినప్పుడు 3300 కాదు 371 కోట్ల రూపాయలు అని చెప్పి ఇచ్చేప్పడం జరిగింది. సరే 371 కోట్ల రూపాయలు అవినీతి జరిగినప్పుడు సిఐడి అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ మీరు డబ్బులు ఎక్కడ పెట్టారో చెప్పండి అంటున్నారు. అంటే మీ దగ్గర సాక్ష్యాలు ఉంటేనే కదా కేసు పెట్టేది, మరి ఏ సాక్ష్యాధారాలను చూసి మీరు కేసును ఆ రోజు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది? మీ దగ్గర ఉండే సాక్ష్యాల ప్రకారం మీరు ఒక మనిషి ఏదైనా ఒక దొంగతనం కానీ తప్పు చేస్తే దాన్ని నిరూపించాల్సిన బాధ్యత పోలీస్ అధికారులది. అలా కాకుండా నువ్వు ఎంత సొమ్ము దొంగ సొమ్ము ఎత్తుకుపోయినావు, ఎక్కడ పోయి ఎక్కడికి పోయిందని చెప్పి దొంగనే ప్రశ్నించారు. దొంగను ప్రశ్నించినట్లు కూడా సిఐడి అధికారులు వాళ్ళు తప్పుడు పని చేశారు. దొంగే దొంగ ప్రశ్నించినట్లు ఈరోజు సిఐడి అధికారులు దొంగ కేసు పెట్టారు కాబట్టి ఆ యొక్క దొంగతనాన్ని వాళ్ళు ఏదో విధంగా నారా చంద్రబాబు నాయుడు మీద దొబ్బాలనే ఉద్దేశంతో నిరూపించలేకపోయి ఆఖరికి 27 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వచ్చినాయంటారు. మరి 27 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వస్తే ఎవరి అకౌంట్ నుంచి 27 కోట్ల రూపాయలు వచ్చినాయో చూపించే దమ్ము ఈరోజు ఈ ప్రభుత్వానికి ఉందా, సిఐడి అధికారులకు ఉందా అని అడుగుతా ఉన్నాను. మీ దగ్గర 27 కోట్ల రూపాయలు చూపించినటువంటి ధనం ఉంటే ఆ ఖాతాను చూపించండి, మీ దగ్గర ఉన్నాయంటున్నారు. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా తప్పు చేయలేదు, తప్పు చేసే వ్యక్తి కాదు. ఈరోజు మా యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో పార్టీ సభ్యత్యాల నుంచి వచ్చినటువంటి కూడా రికార్డెడ్గా ప్రతి మహానాడులో కానీ ప్రతిసారి కూడా అక్కడ మా లెక్కల ప్రకారం చెప్తుంది పార్టీ ఖర్చు పెట్టే విధానాలు, ఎంత డబ్బు పార్టీలో ఉంది, నిల్వలు ఎంత ఉన్నాయి, మహానాడుకి ఎంత చందాలు వచ్చినాయని కూడా మేము పబ్లిక్గా అనౌన్స్మెంట్ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ సభ్యత్వాలు ఈరోజు కాదు, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి 10 రూపాయలతో మొదలుపెట్టి ఈరోజు 100, 150 రూపాయలు కూడా మేము చేస్తూ ఉన్నాం, ఇచ్చినట్టు నచ్చిన వారికి నచ్చినట్టు ఇస్తూ ఉన్నారు. ఈరోజు మరి ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చి లోకేష్ బాబు మీద చెప్పారు. ఇన్నర్ రింగ్లో లోకేష్ బాబు చెప్తే కోర్టులు బయట ఏమన్నారు, అరెస్ట్ చేస్తాము ఇక్కడ కనపడితే అక్కడ అన్నారు. ఇప్పుడు మళ్ళీ మేము పార్టీ అతని మీద ఎలాంటి అభియోగాలు లేవు, ఏదైనా అభియోగాలు ఉంటే ఆ అభియోగాల మీద 41 నోటీస్ ఇచ్చి విచారిస్తామంటారు. మరి ఈరోజు చంద్రబాబు మీద కూడా చెప్పారు ఇన్నర్ రింగ్ రోడ్ వారికే బాధ్యత ఉందని. అదేవిధంగా ఏదైతే ఫైబర్ గ్రిడ్ గురించి మాట్లాడుతున్నారు, ఈరోజు ఫైబర్ గ్రిడ్లో జరిగితే దానివల్ల మీకు ఆదాయం వస్తుంది, ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరు ఎక్కడ నుంచి డబ్బులు వస్తున్నాయి ఆదాయం, ఇప్పటికీ ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయాలు వస్తూ ఉన్నాయి. అంటే ఏది ఏమైనా కానీ కూడా తెలుగుదేశం నాయకుడికి ఉన్నటువంటి ప్రతిష్టను, చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్టను దెబ్బ తీయడానికే ఈ అవినీతి కేసులు పెట్టారే తప్ప ఏది కూడా చేసేది లేదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఈరోజు మీకు అందరికీ కూడా ఒకటి ఆలోచన చేయండి, ఎంతో గొప్పగా చెప్పేటువంటి ఈ ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు రంగుల పిచ్చితో రంగుల ప్రభుత్వ భవనాలకు రంగులు మార్చి 1000 కోట్ల రూపాయలను ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసింది. ఈ దుర్వినియోగం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎడబెట్టాలా, జైల్లో పెట్టాలా, అన్నమానలో పెట్టాలా? ఈరోజు 1000 కోట్ల రూపాయలు నువ్వు చేస్తున్నావు కదా కేవలం రంగుల పిచ్చితో, నీ కమిషన్ల కోసం నువ్వు రంగులు మారుస్తున్నావు, అవసరం లేని చోట్ల కూడా రంగులు మారుస్తున్నావు. రంగుల పిచ్చి పట్టినటువంటి పిచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీకు పరిపాలించే హక్కే లేదు. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాము, మీరు నిరూపించలేకపోతున్నారు. మీరు ఈరోజు మీరు కొత్తగా ఈరోజు ఆరోగ్య సురక్ష చాలా గొప్పగా చెప్తా ఉన్న 1 కోటి రూపాయల ప్రజాధనాన్ని తీసుకొచ్చి పత్రికలలో ఈరోజు మీరందరూ కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉన్నారు. అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఇక్కడ చూస్తే ప్రజాధనం ఆరోగ్య సురక్ష, ఎందుకు ఆరోగ్య సురక్ష చేస్తూ ఉన్నారు మీరు? ఈరోజు మీ నకిలీ మద్యం తాగడం ద్వారా ఎవరైతే నకిలీ మద్యం తాగినారో, ఈ నకిలీ మద్యం తాగిన వాళ్ళందరూ కూడా కల్తీ మద్యం తాగి నకిలీ మద్యం తాగిన వాళ్ళందరూ
ఈరోజు నరాల బలహీనతో వందలాది కాదు వేల మంది జనం ఆసుపత్రుల్లో పారయ్యారు. గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదేవిధంగా మనుషులు కూడా మతిస్థిమితం కోల్పోతున్నారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా డాక్టర్లు చెప్తా ఉన్నారు, మీరు మద్యం తాగేది మానుకోండి, ఈ యొక్క నకిలీ మద్యం వల్ల మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా కొన్ని అవయవాలు దెబ్బతింటున్నాయి, ఆ అవయవాలు దెబ్బతినడం వల్ల మీకు మళ్ళీ జీవితంలో శాశ్వతంగా కనుచూపు మనవరకు కావచ్చు, పెరాలసిస్ రావచ్చు, అనేకమైనటువంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని చెప్తా ఉంటే అక్కడ నకిలీ మద్యాన్ని మానేయకుండా ఈడ ఆరోగ్య సురక్ష అంటే ఇక్కడ మనిషి ప్రాణాలను తీస్తూ ఉన్నారు, ఇక్కడ మీ ఆరోగ్యం సురక్షగా ఉండాలని చెప్పి ఒక కార్యక్రమం. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. అదే విధంగా ప్రజల ప్రాణాలు కాపాడతాము ఆరోగ్య శిక్ష అంటున్నారు, ఆరోగ్య సురక్ష అంటున్నారు. ఆరోగ్య సురక్ష కాదు, ఆరోగ్య శిక్ష వేస్తున్నామని కూడా మేము చెప్తా ఉన్నాం. మీరు ఈరోజు నకిలీ మద్యాన్ని బ్యాన్ చేయండి, తీసేయండి. గతంలో ఎప్పుడు కూడా లేవు, మేము కాదు ఈ విషయాలు చెప్తున్నది, ఎంతో మంది ప్రొఫెసర్స్ చెప్తున్నారు. ఏ గవర్నమెంట్ డాక్టర్ హాస్పిటల్కి పోయినా, ఏ ప్రైవేట్ ఆసుపత్రులకు పోయినా డాక్టర్లు చెప్తున్నారు ఎక్కడా చూడనటువంటి వింత వింత రోగాలు వస్తూ ఉన్నాయి, ఈ యొక్క ప్రభుత్వం నకిలీ మద్యంతో దయచేసి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు మా కార్యకర్తలకే కాదు ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాము. ఈరోజు ఈ మహిళను మీకు పరిపాలన చేసే హక్కే లేదు. ఈరోజు ఏది కూడా మా స్వచ్ఛందంగా రేపు మా నాయకుడు బయటికి రాబోతున్నాడు. మీరు మీరు చెప్పేటువంటి ఈరోజు ఆలస్యం కావచ్చు, మాకు నిజాయితీగా బయటికి రావడానికి కొద్ది రోజులు టైం పడుతుంది. ఏదేమైనా మాకు న్యాయం జరుగుతుంది, ఇంకా కొద్ది రోజులు కాలం జరగచ్చు, కానీ ఏది జరిగినా కానీ కూడా మీరు ఏ అవినీతిని కూడా నిరూపించలేరు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసేటువంటి అవినీతి, మీ నాయకులు చేస్తున్నటువంటి అవినీతి కూడా త్వరలోనే తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా దానికి తగిన శిక్ష అనుభవిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో నేను మేము ఓపెన్గా పెట్టాం డాక్యుమెంటు. గతంలో ఏ ప్రభుత్వం లేదు, నువ్వు కనీసం 10 సంవత్సరాలు 40 సంవత్సరాలు కలిగినటువంటి మా దగ్గర లేనంత డబ్బు నిధులు పార్టీలో. ఈరోజు నీ దగ్గర 600 కోట్ల రూపాయలకు అంత త్వరగా ఈ 660 కోట్ల రూపాయలు 600 కోట్ల రూపాయల పైగా వచ్చినటువంటి మీ పార్టీ నిధులు ఉన్నాయని మీరే ఇస్తూ ఉన్నారు. ఎక్కడ ఈ డబ్బు? మళ్ళీ ఏ కష్టం చేసిందా, వ్యాపారం చేసిందా మీ ప్రభుత్వం, మీ యొక్క పార్టీ? అంటే క్రిట్రోగ్లో మీరు ఏం చేస్తున్నారు, పెద్ద కంపెనీలకంతా కూడా కోట్ల రూపాయల ఆదాయం చూపించి ఆ కంపెనీల ద్వారా తీసుకునేటువంటి డబ్బు, మాదైన సభ్యత్వం డబ్బు. పార్టీలో స్వచ్ఛందంగా కొంతమంది నాయకులు 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఇచ్చాము. మీ మాదిరిగా ఏ నాయకుడు కూడా మా దాంట్లో కోట్ల రూపాయలు ఇండిపెండెంట్ చేసిందో చూపించండి. మీరు ఒక్కొక్క కంపెనీల నుంచి 10 కోట్లు 5 కోట్లు 3 కోట్లు 2 కోట్లు తీసుకునేటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ, అది మీ అవినీతి పార్టీ. మీది అవినీతి పార్టీ, మాది ప్రజల నుంచి వచ్చిన పార్టీ అని కూడా తెలియజేస్తా ఉన్నారు.